రక్షణ దురంధరుండ సకల పాపకోటి భయంకరుండ దేవగణ పూజిత దిక్పాలకుండ నరకలోక పరిపాలకుండ ఏముండ ధిక్కారమా చతుర్ముఖ ప్రసాదిత సమస్త పరేతలోక సామ్రాజ్యాధిరాధుండ అవలోకన మాత్ర విచలిత విహ్వలీకృత సమస్త చతుర్దశ బోన చరాచర భూత భయంకర పాశాంకుష కారదండ మండిత దోర్దండుండ సార్ 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 కొంచెం ఇది తీసుకోండి సార్ ఏమిటది సిక్స్ కాఫ్ డ్రాప్స్ దగ్గు చాలా మంచిది సార్ తీసుకోండి సార్ 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 మింగకూడదు చప్పడింత అలాగే మళ్ళీ నీ చేయి మధ్యలో పెడతా ఇప్పుడు ఎలా ఉంది సార్ దగ్గు తగ్గింది అవును సార్ అంత పెద్ద పెద్ద సంస్కృత సమాసాలు వేసి అరిస్తే ఆయాసంగా ఇక మరే వస్తుంది సార్ చక్కటి తేడతెల్లో మాట్లాడండి అందరికీ అర్థమవుతుంది గాడిద అని తిట్టండి ఎదటి వాడికి అర్థమవుతుంది ఓహో అయ్యగారు కోపడుతున్నారు కదా అని బుద్ధి తెచ్చుకుంటాడు అదే మీరు ఓరి గర్ధ అనండి అది తిట్టో బిరుదో ఎవరికీ తెలియదు మరి మీరు తిట్టేం ప్రయోజనం సార్ మీకు దగ్గు ఆయాసం తప్ప ఇక తేడ తెలుగులోనే తిడతాను అది ఏదో దివ్యౌషధములా ఉన్నది నాకును ఇమ్ము నీ బొంత నీకేం రోగం నాకును అప్పుడప్పుడు దగ్గు వచ్చును ఆహా అట్టులనా దగ్గు వచ్చిన దగ్గు అయ్యో అబ్బా అమ్మా నడువు నిలిని బ్రహ్మ సదాశివు అన్నాడు అది వరమా శాపమా ఏమైననేమి మనము మానవులమైనట్లేనా అయినట్టే లేనిచో నడుములు ఎట్లు విరుగురు ఎవరయ్యా మీరు పర్మిషన్ లేకుండా షూటింగ్ పెట్టారు ట్రాఫిక్ అంతా ఆగిపోయింది ఎముండా లేదు కిముండా లేదు పక్క ఎవరయ్యా చిత్రగుప్త జాగ్రత్త జాగ్రత్త ఏమి మానవులు మనలను సంహరించదరా ఏమి సాధారణందా పాపాయా ఏమీ నీ అహంకారం మా లోకంలో రమ్ము నిన్ను ఖర్చురా చెంద రాశా చెప్పావయా మరీ చూసిందిరా రంబా ఊర్వశి మేనగల వలె ఈ భూలోకపు అప్పరసలు వీరిని మన లోకమునకు రప్పించవలను అటులనే పిలిపించడం చిత్రగుప్త ఏమది అబ్బా ఏమిది కడుపులో ఒక మాదిరిగా ఉన్నది నాకు రెండు మాదిరిలుగా ఉన్నది అబ్బా నీరసముగా ఉన్నది ఇక నేతాల చాలా అర్థమైందండి మానవులకున్న పెద్ద జబ్బే ఇది ఈ మంట చల్లార్చుకోవడానికే వాళ్ళు అనేక అబద్ధాలు ఆడతారు మోసాలు చేస్తారు ఏమది దీనినే ఆకలి అంటారు అదే వాళ్ళకున్నది మనకు లేని మరి ఇప్పుడు ఏమి చేయుట ఆకలికి విరుగుడు అన్నము తినుటే అదిగో భోజనము తయారట అన్నసత్రం రండి ఈ ఆకలి రోగంను కుదిర్చిద్దాం ఏమిటయ్యా అది వంకాయ కూర ఎవరిది సార్ షూటింగ్ ఏముందా పిలుస్తాను రేవయ్యా ఏ పిక్చర్ లో ఈ వేషం అని అమ్మా ఏమది రాయి ఏమయ్యా అన్నంలో కూడా రాళ్ళు కలుపుతుంటది రాళ్ళు కలపగా రత్నాలు అవుతారా తిందిరా చలికాలం పాపం పండిదది జన్మసత్రములు ఈ స్థితికి దిగజారినవి కానిము కానిము అన్నదాత ఏంటి దీవితి చెక్కేస్తున్నారా ఏం చేయమంటావయ్యా డబ్బులు ఎందుకు ఎందుకా తిన్న తిండికి ఇదేమన్యాయమయ్యా సత్రంలో అన్నం పెట్టి డబ్బులు అడుగుతుంటివా పాపం పెరిగిపోయినది రేపు పట్టుకోండిరా ఇది ధర్మసత్రవా మరి ఇది హోటల్ మరి అంతా డబ్బులు ఇస్తావా పోలీసులు తినమంటావా అయ్యా తొందర పడకండి ఇందులో ఏదో మతలబు ఉన్నది ఏమిటయ్యా మరీ దబాయించుతుంటివి నీకు కావలసినవి డబ్బులే కదా అవును నీ కురవారిని మాతో పంపము డబ్బులు ఇచ్చి పంపేదాము
అయ్యా ఆ గద ఇలా ఇవ్వండి. ఎందులకు? ఇవ్వండి. సూరిగా పది రూపాయలు ఇస్తారు పడారా? అప్పు కావాలి. అందుకే కదా సార్ నేను అంగడి పెట్టింది, తాకడికి ఎంత ఇచ్చారు. ఇదిగో కదా ఇత్తడి నగలకి అప్పులు ఇచ్చేది ఇక్కడ కాదండి. ఏమిటి ఇత్తడి నగ? ఎవరన్నారయ్యా ఇత్తడి అని? కావాలంటే పనికి చేసుకోండి. కూర్చోండి. అసలైన మేలిం బంగారం. వజ్రాలు వైడూర్యాలు, దీన్ని వెలకట్టడం మన తరం కాదు. అలాగా అయితే పద కావాలి. ముందు పది రూపాయలు ఇవ్వడం మొహన్ పడ. ఏ భాయ్ చాలా కూల్ డ్రింక్ రా. ఇంతకీ తమరికి అప్పు ఎంత కావాలి? ఎంత ఇవ్వగలవు? పదివేలు. అదండి సార్, తమరు పదిసార్లు రావాలి, మేము పదిసార్లు అప్పులు ఇవ్వాలి. తమరికి ఇంత కోపం పడితే ఎలాగండి? లేకపోతే ఏమిటయ్యా పదివేలు ఇస్తావా? పదివేలు వాళ్ళు 75,000 ఇస్తానని కానీ నిరాకరించి ఇతరకు వచ్చింది. 100,000 రూపాయలు ఇవ్వగలవు? అలాగే సార్, తమరు కూర్చోండి కూర్చోండి. చిత్రగుప్త, ఈ దర్భలు ఎందులకు? బాగుగా కలుపుకునే అవతల పారవేయట. ఓహో అటులనా? ఆహా, పానీయము చాలా రుచికరముగా ఉన్నది. చాలా శుభ్రముగానుంది. అయ్యా ఇదిగో నీ 1,00,000 రూపాయలు లెక్క పెట్టుకోండి. అసలే నీ అందు నమ్మకమే. చిత్రగుప్త ఇక్కడమ్మ పోదాం. చిత్రగుప్త, గద పోయినప్పటి నుంచి ఏమి యూ తోచుటలేదు. బాధపడకండి ప్రభు, రేపే ఒక పొన్నుకర కొని పెట్టదు. అమ్మయ్యా, అవి అటు నిష్క్రమించినవి. ప్రభు, మన వేషములు చూసి మానవులు నవ్వుటే కాక కుక్కలు కూడా తరుగుతున్నవి. మరి ఏమి చేయవలేను? రేపే మన వేషములు మార్చవలను. అటులనే చూచిద్రా ఈ వాహనం ఎంత చక్కగానదో. ఓపింటా వింపాల. ఆ దున్నపోతి మీద ఎంతకాలం తిరుగుతారు? ఇటువంటిది ఒకటి కొనివేయండి. అటులనే వెంటనే కొనేదాం. వస్తున్నాను స్వామి. జలము తెచ్చుచుంటే ఒక్క నిమిషం నిగ్రహించుకును. సేవింపుడు ఈ వింజామరలతో వీచువారు బత్తాలు ఇవ్వలేదని పని ఎగ్గొట్టినారు. గదగోళ ఎందుకు స్వామి? సకల పాప కోటి భయంకరుండ, దేవగణ పూజిత దిక్పాలకుండ, నరకలోక పరిపాలకుండ ముండ. చూసి అడుగు వేయండి స్వామి,
పాపం యముడు విచిత్రగుప్తుని సాయంతో దిగుచున్నాడు. పొరపాటు, వారు ఒకరికొకరు సహాయం తీసుకుని దిగుచున్నారు. ఈ అకాల సమయమున నారదుడు ఇంద్రుడు ఎందుకు వచ్చినారు? మిత్రమా దేవేంద్ర, స్వాగతం. నారద మహర్షులకు సుస్వాగతం. నారాయణ, నిన్ను దర్శించి ఎంతకాలమైనది మిత్రమా. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావు? వారికి మధ్య రక్తపోటు, పంచదార వచ్చి ఆ కారణముగానే ఇటీవల కాలంలో గద లేపుటయే కష్టముగా ఉన్నాయి. రక్తపోటు. విచిత్రగుప్త స్వామి, ఈ పని నీవు చేయుచున్నావేమి? మీ సోదరుడు చిత్రగుప్తుడు ఎక్కడా? మనోచింత అనే వ్యాధితో సెలవు పెట్టి మనమంతర కాలమైంది. ఇదిగో హాయిగా ఈ పెట్టిలో దూరి విశ్రాంతి తీసుకుంటున్నాను. ఏమిది కప్ప? కప్ప కాదు స్వామి, మా అన్నగారే. మీ ఇరువురికి నమస్కారాలు చెబుతున్నారు. ఇదిగో దేవేంద్రుల వారికి, నారద మహర్షులకు ప్రణామములు. ప్రణామములు, ప్రణామములు. గదలేపుటకే శక్తి సన్నగిల్లిన ఈ తరుణంలో మీ శ్రమ చూసి నా మనసు పరితాపము చెందుతున్నది మిత్రమా. పరితాపము చెందినంత మాత్రము నా ప్రయోజనమేమున్నది మిత్రమా? పాపులకి నరకముగా ఉన్న ఈ లోకము మాకు కూడా నరకప్రాయముగానే తోచుతున్నది సుమా. అయినను మీకు విచారం ఎలా యమధర్మరాజా? మీ కుమారులకి పట్టం కట్టి మీరు విశ్రాంతి తీసుకుని. నేను కూడా అటునదే యోచించి, కానీ వచ్చి చాకరి చేయించాలని వారు పోయి శ్రమగడములో చేరిపోయినా. మరి ఇప్పుడు ఏమి చేయవలే? మా మనవడు యమధర్మ మంచి ప్రతిభావంతుడు, యోగ్యుడు. అతనిది పట్టాభిషక్తుని చేయవలనని యోచించితని. ఇంత చిన్న వయసులో అంత కార్యభారం అతను మోయగలడా? అతనికి కుడిభుజంగా మా చిత్రగుప్తుని మనవడు గుప్తాన్ని వినియోగించడమే. వారిరువురు సమవయస్కులు, మంచి మిత్రులు కూడా స్వామి. ఒక్క మాటలో చెప్పాలంటే వారిరువురు కార్యకాముకులు. వారును మాలాగుననే అన్నమాట. మీ అంత కాముకులు కారు విచిత్ర. రండి, వారిని చూపించేదాను. అలాగే. మిత్రమా, మాకు గద లేచుటలేదని రంభా ఊరవశి మేనకులకు తెలియదు. ఈ రహస్యం మన మధ్య ఉండలేదు. వారికి తెలిసినచో అవహేళన చేసేదారు. ఎంత మాట, ఎంత మాట. మీ గౌరవం మా గౌరవం కాదా మిత్రమా? అవును కదా.